నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఈరోజు ఈ వీడియోలో లోన్ అగెన్స్ట్ షేర్స్ గురించి చెప్పబోతున్నా అసలు ఈ లోన్ అగెన్స్ట్ షేర్స్ అంటే ఏమిటి ఈ లోన్ మనకి ఎంతవరకు ఇస్తారు వడ్డీ రేట్ ఎంత అసలు ఎవరికి ఇస్తారు మరియు ఛార్జెస్ ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లోన్స్లో చాలా రకాలు ఉంటాయి ఆ రకంగానే మోర్టగేజ్ లోన్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట ఇన్ కేస్ మీ దగ్గర ఆస్తు ఉన్నట్లయితే ఆ ఆస్తిని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు లేదా ఇన్ కేస్ మీ దగ్గర గోల్డ్ ఉన్నట్లయితే ఆ గోల్డ్ని కూడా తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు ఆ రకంగానే మీ దగ్గర షేర్స్ ఉంటే కూడా ఆ షేర్స్ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు అనమాట ఇది ఒక సెక్యూర్డ్ లోన్ ఇన్ కేస్ మీరు ఆ లోన్ని పే చేయలేదనుకోండి వాళ్ళు మీ షేర్స్ని అమ్ముకునే రైట్ ఉంటుందన్నమాట బ్యాంక్స్ కావచ్చు ఇంకేదన్నా అవ్వచ్చు వాళ్ళు మీ షేర్స్ని అమ్ముకొని మరీ డబ్బులు తీసుకుంటారు ఎప్పుడు మీరు ఆ లోన్ని రీపే చేయకపోతే చాలా లోన్స్ ఉంటాయండి పర్సనల్ లోనే ఉంటుంది వాళ్ళు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు ఇన్కమ్ చెక్ చేస్తారు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత లోన్ ఇస్తారు అదే మీ దగ్గర షేర్స్ ఉన్నాయనుకోండి ఈ మధ్యకాలంలో చాలామంది షేర్స్ కొనుక్కుంటూ ఉన్నారు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు సో అలాంటప్పుడు మీకు ఎక్కడ లోన్ దొరకకపోతే మీ షేర్స్ని ప్లెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట లోన్ అంతేకాకుండా వన్స్ మీరు ఆ షేర్స్ని ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకున్నట్లయితే ఆ షేర్స్ అనేవి ఇండైరెక్ట్గా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అనమాట ఆ షేర్స్ని మనం అమ్ముకోలేం ఎప్పుడైతే మనం ఆ లోన్ని రీపే చేస్తామో అప్పుడు అమ్ముకోగలం అవి డిమాట్ అకౌంట్లో ఏంటంటే ప్లెజ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి ఈ రకంగా ఈ లోన్ అగెన్స్ట్ షేర్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట ఈ లోన్ మనకి ఎంతవరకు ఇస్తారంటే అది కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ చూద్దాం ఎస్బీఐ వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ నుండి ఏకంగా ట్వంటీ ల్యాక్స్ వరకు ఈ లోన్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు అది కంప్లీట్గా మీ షేర్ల యొక్క ప్రజెంట్ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఎస్బీఐ చూసుకున్నట్లయితే మార్జిన్ కంపల్సరిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోన్ అనేది ఐదు లక్షలు కావాలనుకోండి మీరు ఎంతైతే ప్లెజ్ చేస్తున్నారో దాని యొక్క ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అనేది టెన్ ల్యాక్స్ ఉండాలి సో టెన్ ల్యాక్స్ విలువ గల షేర్లు ఉన్నట్లయితే మీకు వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ లభిస్తుంది కొన్ని బ్యాంక్స్ అయితే సిక్స్టీ పర్సెంట్ అంటున్నాయి సెవెంటీ పర్సెంట్ అంటున్నాయి కొన్ని ఫార్టీ పర్సెంట్ అంటున్నాయి ఇవి కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇంకా వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకుందాం పర్సనల్ లోన్తో కంపేర్ చేస్తే దీని యొక్క వడ్డీ రేట్లు అనేవి తక్కువే అని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఎస్బీఐలో చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉందన్నమాట అదే పర్సనల్ లోన్ వచ్చేసి థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ రేంజ్లో ఉంది దానితో కంపేర్ చేస్తే ఇదే తక్కువ కదా సో ఈ రకంగా మీ దగ్గర షేర్స్ ఉన్నట్లయితే పర్సనల్ లోన్కి వెళ్లకుండా ఇలా షేర్స్ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అంతేకాకుండా టెన్ ఇయర్ అన్నది త్రీ ఇయర్స్ ఉంది సో ఈ లోన్ని మనం త్రీ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు దాని రీపేమెంట్ కూడా ఖచ్చితంగా త్రీ ఇయర్స్ లోపే పే చేసాలన్నమాట మీకు కావాలతో వన్ ఇయర్ తీసుకోవచ్చు టూ ఇయర్స్ తీసుకోవచ్చు త్రీ ఇయర్స్ తీసుకోవచ్చు అది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఈ రకంగా రీపేమెంట్ అనేది అన్ని లోన్స్కి ఎలా చేస్తున్నామో అలానే చేసుకోవచ్చు కాకపోతే టెన్ యూర్ కన్నా ముందుగానే మొత్తం క్లియర్ చేయాలి క్లియర్ చేయలేదా వాళ్ళు మీ యొక్క షేర్స్ని అమ్ముకునే రైట్ ఉంటుందన్నమాట ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం ఇంక ఈ లోన్ ఎవరికి ఇస్తారంటే ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయో అందరికీ ఇస్తారు కాకపోతే కొన్ని బ్యాంక్స్ మాత్రం కొన్ని రూల్స్ పెట్టాయన్నమాట ఇది కేవలం మేము ట్రేడర్స్కి ఇస్తాం లేదా పారిశ్రామికవేత్తలకి ఇస్తాం లేదా బిజినెస్ పర్సన్స్కి ఇస్తామని చెప్పి కొన్ని రూల్స్ పెట్టే చాలా బ్యాంక్స్ అయితే అందరికి ఇస్తున్నాయి ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయో అందరికీ ఇస్తున్నాయి అంతేకాకుండా కొన్ని కొన్ని బ్యాంక్స్ ఏంటంటే కంపల్సరిగా మేము మీకు లోన్ ఇవ్వాలంటే మీ యొక్క షేర్స్ అనేవి ఈ కంపెనీకే సంబంధించి ఉండాలి ఈ కేటగిరీకే సంబంధించి ఉండాలి లేదా మా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ యొక్క షేర్సే అయి ఉండాలని చెప్పి రూల్స్ పెడుతున్నారు సో ఇది కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏది ప్రతి ఒక్కటి లిమిట్ కావచ్చు లేదా ఇంట్రెస్ట్ రేట్ కావచ్చు ఇంకేదైనా రూల్స్ కావచ్చు అవి కంప్లీట్గా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట సో ఇవి చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇంకా దీంట్లో ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంత ఉంటుందంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందన్నమాట అసలు ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటంటే బ్యాంక్స్ వాళ్ళు మనకి లోన్ ఇస్తున్నందుకు కాస్త ఛార్జ్ అనమాట సో ఇది ప్రాసెసింగ్ ఫీ ఇది కూడా చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఏ బ్యాంకులో అయితే తక్కువ ఉందో ఆ బ్యాంక్ సెల్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎస్బీఐలో చూసుకున్నట్లయితే ఇది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ ల్యాక్స్ రూపీస్ లోన్ తీసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రాసెసింగ్ ఫీ అనమాట అది మనం బ్యాంక్ పే చేయాలి ఇవి కూడా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అంతేకాకుండా కాస్త జిఎస్టీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ రకంగా ఛార్జెస్ అనేవి వర్క్ అవుతాయి అనమాట ఇంకా ఈ లోన్ని ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలంటే మీరు చాలా బ్యాంక్స్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా బ్యాంక్స్ దీన్ని ఆఫర్ చేస్తున్నాయి మీరు కావాలంటే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి మీ యొక్క అడ్రస్ ప్రూఫ్లు ఐడెంటిటీ ప్రూఫ్లు ఫోటోలు ఇవన్నీ సబ్మిట్ చేసాగా వాటితో పాటు మెయిన్ థింగ్ డిమ్యాట్ అకౌంట్ యొక్క డాక్యుమెంట్స్ మీ షేర్స్ యొక్క ప్రూఫ్లు ఇవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కనిస్త డాక్యుమెంట్స్ ఇచ్చి చదివి సిగ్నేచర్ పెట్టమంటారు అవన్నీ సిగ్నేచర్ పెట్టాలన్నమాట మీకు ఎలిజిబిలిటీ ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు లోన్ లభిస్తుంది అదే ఆన్లైన్లో అనుకోండి చాలా బ్యాంక్స్ యొక్క వెబ్సైట్స్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అప్లై చేసి మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మరియు డాక్యుమెంట్స్ యొక్క ప్రూఫ్లు ఉంటాయి కదా ఆ ప్రూఫ్లు అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట ఈ రకంగా అప్లోడ్ చేసినట్లయితే మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు లోన్ లభిస్తుంది ఈ రకంగా వర్క్ అవుతుంది అనమాట సో మీ దగ్గర షేర్స్ ఉండి దాని వాల్యూ అన్నది చాలా ఎక్కువ ఉండి మరి ఇన్ కేస్ లోన్ తీసుకుందాం అనుకుంటే పర్సనల్ లోన్ ఇవన్న అంటే ఏదైతే ఎక్కువ రేటు ఉన్నాయో ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయో వాటికి వెళ్లకుండా ఇది తక్కువ కాబట్టి దీనికి వచ్చి మీరు లోన్కి అప్లై చేయొచ్చు అనమాట ఈ రకంగా ఇది వర్క్ అవుద్ది సో ఈ రకంగా లోన్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ దేని గురించి డౌట్ ఉన్న కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్ ద్వారా మీరు కాల్ని షెడ్యూల్ చేసుకొని మరి మా యొక్క ఎక్స్పర్ట్స్తో మా డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనమాట అంతేకాకుండా ఆ యాప్లోనే ట్వంటీ ఎయిట్ ప్లస్ కోర్సులు ఉన్నాయి స్టాక్ మార్కెట్ గురించి ఒక కోర్సు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక కోర్సు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక కోర్సు లోన్స్ గురించి ఒక కోర్సు ఈ రకంగా చాలా కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులని మీరు చూసినట్లయితే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఇంకెంత ఆలస్యం ఇప్పుడే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా అంతవరకు చాలా ఇట్లు మీకు అభిషేక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్